హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మీకు కనిపిస్తోంది కదా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఆల్రెడీ నేను ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీడియోని అయితే చేశాను, ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. ఇది హైదరాబాద్ డివిజన్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి, హైదరాబాద్ డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి సంబంధించిన నోటిఫికేషన్కి. సో మీరు ఇలాంటి వాటిల్లో అయితే వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు అన్నిటి మీద. సో ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేయాలని మీకు కోరికగా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో అప్లై ప్రాసెస్ అన్నీ క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హెడ్ క్వార్టర్స్ ఎంటీఎస్ ఆర్మీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అర్హత అయితే 10th పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్ అని చెప్పాను కదా, సో ఆ నోటిఫికేషన్ అయితే ఉంది. సో పేటిఎం నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంది. తెలంగాణ స్టేట్ సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, అది నోటిఫికేషన్. గ్రూప్ సి జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రభుత్వ స్కూల్స్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అప్డేటెడ్ నోటిఫికేషన్స్ సో మీకు ఉపయోగపడతాయనుకుంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ జాబ్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలా వీడియో అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఎవరూ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. సో ఒకసారి ఇవి కూడా చూడండి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్సే ఉంటాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేసైతే ఉంటాను, తప్పకుండా చూడండి ఈ వీడియోస్ని. అండ్ ఇప్పుడు హెచ్ఏఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చూద్దాము. ఈ దీనికైతే వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిప్లొమా స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 24th May 2024 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. అండ్ నోటిఫికేషన్ని క్లియర్గా చూద్దాము ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇక్కడ అప్రెంటైజెస్ అని క్లియర్గా చెప్తున్నారు, గ్రాడ్యుయేషన్స్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్కి అప్రెంటైజెస్. సో ఇవన్నీ వచ్చేసి హైదరాబాద్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఫర్ ద ఇయర్ 2024 to 2025 పీరియడ్కి అయితే వీళ్ళు వేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ చూడండి ఫ్రెండ్స్, వేటి వేటిలో ఉన్నాయంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, మెకానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్ టోటల్ 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేసి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటైజెస్ అయితే వచ్చేసి ఈ డిప్లొమాలో ఈ ట్రేడ్స్లో నుంచి అయితే మీరు కంప్లీట్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, వీటిలో డిప్లొమా అప్రెంటైజెస్ చేయాలి. టోటల్ 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ పొజిషన్ వేకెన్సీస్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి జనరల్ స్ట్రీమ్స్ గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్కి బీకామ్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్రెంటైజెస్ పొజిషన్స్కి టోటల్ 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి. గ్రాడ్యుయేషన్లోనే ఇంజనీరింగ్ ఉంది, గ్రాడ్యుయేషన్లోనే జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో చూసుకుని అప్లై అయితే చేసుకోండి వీళ్ళు కూడా. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటైజెస్కి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. అలాగే టెక్నీషియన్ డిప్లొమా వాళ్ళైతే కన్సర్న్ దాంట్లో డిప్లొమా చేసి అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. స్టైపెండ్ అయితే వచ్చేసి యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం అయితే వెళ్ళిస్తారు. అంటే నార్మల్గా అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ అప్రెంటైజెస్కి అయితే 9000 రూపీస్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ వాకన్ ఇంటర్వ్యూకి 23rd May 2024 రోజున 9 PM అయితే వెళ్ళిపోవాలి. డిప్లొమా వాళ్ళకు కూడా 24 May 2024, గ్రాడ్యుయేషన్ జనరల్ వాళ్ళకి 24 May 2024, ఇవి రెండు ఒకే రోజు అయితే ఉంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే ఒక రోజు ముందైతే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ అయితే చూడండి, ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎవియోనిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్, 5,42,000. ఈ అడ్రస్కి అయితే మీరు ఇంటర్వ్యూ రోజున వెళ్ళాల్సి అయితే ఉంటుంది. 9 AM కల్లా అక్కడ ఉండాలని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లారంటే మీతో పాటు ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి 10th మార్క్ సర్టిఫికేట్, డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ మార్క్ షీట్స్, సో అన్ని ఒరిజినల్స్ వాళ్ళకి వెరిఫికేషన్ చేసుకుని మళ్ళీ మీకు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. కావాలంటే జిరాక్స్ కాపీస్లు తీసుకెళ్తారు. ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అన్నీ
వాటిని తీసుకెళ్ళండి. రిజర్వేషన్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అవి. డాక్యుమెంట్స్ ఫర్ సబ్మిషన్ ఓన్లీ సెట్ ఆఫ్ ఫోటో కాపీ, జిరాక్స్ కాపీ ఆఫ్ అబోవ్ ఆల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ అని వాళ్ళే మెన్షన్ చేశారు. అలాగే మీతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూసుకోండి ఈ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్. ఇంకా ఏమన్నా మీ రిలేటెడ్ ఉన్నాయా అనేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆ ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు తప్పకుండా రిప్లై అయితే ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినది. సో దీనికి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, నాన్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా వాకన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఇది చూడండి. ఈ లింక్ని చూసుకున్నట్లయితే మీకు వస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి. అండ్ అప్లై ప్రాసెస్ కూడా డైరెక్ట్ వాకన్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. వెళ్ళిపోండి ఆ రోజున. డేట్స్ అన్నీ క్లియర్గా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా స్టిల్ డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.